శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం సమీపంలోని చిన్న మల్లేపురానికి చెందిన రాజు ఐడిఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ పదేళ్లుగా కుటుంబంతో ఇక్కడే నివసిస్తున్నారు। ఇటీవల ఒడిశాలోని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో ఫలక్నుమా రైలు ఎక్కారు। భువనగిరి సమీపంలో రైలులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పసిగట్టి చైన్ లాగి 60 మంది ప్రాణాలను సురక్షితంగా కిందకు దిగడానికి కారణమయ్యారు। తోటి ప్రయాణికులను రక్షిస్తున్నప్పుడు మంటల ద్వారా వచ్చిన పొగను సుమారు 45 నిమిషాలు పీల్చాడు రాజు। ఆ తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోగా రైల్వే సిబ్బంది భువనగిరి హాస్పిటల్ కి తరలించారు। చికిత్స అనంతరం అదే రోజు ఇంటికి చేరుకున్నాడు। తమ కుమారుడి అనారోగ్యం సమస్యను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన తల్లి కోరారు। ప్రస్తుతం మల్లారెడ్డి హాస్పిటల్లో రాజుకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది। మల్లారెడ్డి హాస్పిటల్లో మా ప్రతినిధి రానా రెడీగా ఉన్నారు, అక్కడ లైవ్ అప్డేట్స్ మాకు అందించడానికి। రానా, ప్రెజెంట్ ఆయన సిట్యుయేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఆ గ్యాసెస్ తను మొత్తానికి పీల్చుకోవడం వల్లనే ఇప్పుడు ఆ సిట్యుయేషన్ వచ్చిందా? డాక్టర్స్ ఏమంటున్నారు? దాదాపు 60 మంది ప్రాణాలను కాపాడినటువంటి రాజు ఇప్పుడు తన హెల్త్ ఇష్యూస్ బాగలేక హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది। గత వారం రోజుల నుంచి కూడా ఫుడ్ సరిగ్గా తినట్లేదు, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, సొమ్మసిల్లి పడిపోతున్నాడు అంటూ కూడా అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనబడుతుంది। పైగా అతని పరిస్థితి కూడా దీనంగా ఉంది, ఎవరైనా ఖచ్చితంగా కూడా దాతలు మమ్మల్ని హెల్ప్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది। అసలు నిజంగా ఆ రోజు ట్రైన్లో అసలు ఏం జరిగింది అన్న దానిపై కూడా మనతో మాట్లాడడానికి వాళ్ళ రాజు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు। అమ్మ, ఏమైంది ఆ రోజు ట్రైన్లో? ఆ రోజు ఎంతమంది ఉన్నారు మీ ట్రైన్లో? రాజు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ట్రైన్లో ఒక 150 మందికి పైన ఉంటారు నాన్న, రాజు, నేను, నా పాప, మా అత్త, S4లో ఉన్నాము, S4 1 2 4 అనమాట మా సీటు, అందులో ఉన్నాము। పొద్దున్న 8కి మామూలుగా లేచాము, మొక్కలు కడుక్కొని టీ తాగాము, ఇంకా స్టేషన్ రావడానికి టైం ఉందని చెప్పారు। చెప్పేసరికి నేను పడుకుందామని పై బెత్తకి వెళ్ళాను, 3వ నెంబర్ బెత్తలో పడుకుని ఉన్నాను। బాబు, అత్త, పాప కాసేపు కిందే ఉండి అప్పుడే పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందామన్నట్టు వెళ్ళి ఫోన్ చూసుకుంటుంటే ఒక వాసన అనేది వచ్చిందంట, అది బయట నుంచి అనుకున్నాడంట ఫస్ట్. తర్వాత తల దగ్గర వేడిగా అనిపించిందట, ఏంటి ఇక్కడ తల వేడిగా అనిపించిందని సరికేమో నన్ను ఇదే తల దగ్గర వేడిగా అనిపించుతుందని వెనక్కి తిరిగి చూసేసరికి పొగలు మంటలు రావడము గమనించాడు. గమనించి నాకు లేపాడు, అమ్మ లెగు అగ్గి ఇక్కడ అని చెప్పి ఆరోబెత్తల లేపి నేను దిగేశాను. బాబు ఆల్రెడీ దిగి నాకు తర్వాత లేపాడు అనమాట. అయితే ఏం చేద్దాం నాన్న, ఎలాగ దిగిపోదామంటే ఏం చేద్దామని ట్రైన్ గుంజాడు ఫస్ట్, ఆగలే ఒక్క చేయితోటి, తర్వాత 2 చేయిలు పెట్టి బలం కూడా కింద గుంజితే ట్రైన్ ఆగిపోయింది. దిగాము, దిగిన తర్వాత కష్టంగా 2 పెట్లు అయితే దించాడు కిందకి మావి, ఆ మిగతా ఉన్నవి ఈ జనాలు ఎక్కువైపోయారు దించలేకపోయాడు. కొంతమందికి దిగలేని వాళ్ళకి ఒక 40 మంది దాకా పైనే హెల్ప్ చేశాడు. తర్వాత కొన్ని బ్యాగులు కూడా అందించాడు ఉన్నికాడికి. ఆ పొగలో ఎక్కువసేపు ఉండిపోయాడు అనమాట. ఉండిపోయిన తర్వాత ఎంతసేపు ఉన్నాడమ్మా ఈ పొగలు అంతా కూడా? ఎక్కువ మంటలు ఏమన్నా 30 నిమిషాల పాటు ఉండిపోయాడు లోపల. సో మీరందరూ కిందకి దిగేశారు? దిగాము. అప్పటికీ చాలా మంది కిందకి దిగారు, దిగలేని వాళ్ళు ఉందరు. దిగలేని వాళ్ళకి కిందకి దించడం జరిగింది. ఆ పైనుంచి ఇచ్చిన మనుషులకు కానీ బ్యాగులకు కానీ మా పాప అందుకున్నది కింద ఉండి, మేమైతే ఏమి అందుకోలేదు. ఇంకా ఆ రోడ్ నుంచి రాజు పరిస్థితి ఎలా ఉంది, హెల్త్ కండిషన్? హెల్త్ కండిషన్ అంటే ఆ రోజు అందరికీ ఫోన్ చేసి అన్ని చేసి కింద పడిపోయాడు, కింద కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఆ తర్వాత భువనగిరి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ టీటీలు అందరూ బాగానే మాకు సహకరించారు. భువనగిరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేశారు మంచిగా. చేసిన తర్వాత కొంచెం కోలుకున్నాడు కదా, వచ్చేద్దామని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి శనివారం పొద్దున్న మళ్ళీ కాలు చేతులు చల్లగా అయిపోయాయి, మోషన్స్ అయ్యింది 2 సార్లు శనివారం.
అయ్యి కాళ్ళు చేతులు చల్లగైపోయి అయిపోయిన తర్వాత ఇంకా నేను చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను తర్వాత మావోలు వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే ఇక్కడికి హాస్పిటల్లోకి మీడవాలు కూడా మొదట్నే చెప్తున్నారు హెల్త్ కండిషన్ బాగాలేదని ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు పర్లేదు బాగానే చేస్తున్నారు అందరూ ఫోన్లు ఏమన్నా ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటున్నారా మందులకు గాని ఇప్పుడు వరకైతే పెట్టుకున్నాను ఇక్కడ మీ సాయం తోటి పెట్టుకోనని అనుకుంటున్నా ఓకే రాజు ఆ రోజు నువ్వు ఎన్ని గంటలకి అబ్జర్వ్ చేసావు నీకు పొగ వచ్చినప్పుడు నువ్వు ఎట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా చైన్ లాగావు అప్పుడు అది 11:00 సార్ మా 11:00కి నాకు ఎస్ఫోర్లో మేము జర్నీ చేస్తున్నాము యాక్చువల్లీ మేము ఫోర్ నెంబర్స్ ఎస్ఫోర్లో జర్నీ చేస్తున్నాము 11:00 అవుతుంది అనమాట ఎగ్జాక్ట్ అప్పుడు ఒక 11:05 ఆ టైంలో నాకు పైన బెర్త్లో పడుకుంటే బయట నుంచి స్మెల్ వచ్చినట్టు అనిపించింది నేను బయట నుంచి అనుకున్నాను ఫైర్ అది బొగ్గు వాసిన సంథింగ్ నేను అలా అబ్జర్వ్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్కి నా తల దగ్గర వేడి అనిపించింది నేను తిరిగి చూసేసరికి అది మంటలు చిన్నగా వ్యాపించున్నాయి అప్పుడు నువ్వు ఎంతమందిని కాపాడు ఎంతమంది కిందకి దించావు చాలామంది వరకు కూడా అక్కడ సర్వం కోల్పోయిన ఉన్నారు అగ్నికి ఆహుతి అయిపోయిన పరిస్థితి ఎప్పటికీ ప్రాణాలు నీ వల్ల దక్కించుకున్నారు ఆ క్షణంలో నీకేమనిపించింది ఆ క్షణంలో నేను చాలా మంచి పని చేశాను అనిపించింది కాకపోతే అలా అలా ఒక 1.5 అవర్కి నా ఆరోగ్యమే ఇలా అరిపోవడం కొంచెం ఇబ్బంది రాజు నువ్వు ఏం పని చేస్తుంటావు నీ వయసు కూడా చాలా చిన్నది కదా అంటే నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అప్పటి నుంచి అసలు నీ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది ఏంటి ప్రాబ్లం వచ్చింది నీకు అప్పుడు నేను అక్కడ పడిపోయిన తర్వాత నుంచి నాకు తల మొత్తం బరువుగా మబ్బు మబ్బుగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు కూడా నన్ను కింద నుంచి పైకి లేపుతున్నట్టు తిప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది మొత్తం తిరిగి 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 ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి బాడీ మొత్తం చల్లారి మాట్లాడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది నీరసంగా ఉంది పొద్దున్న మోషన్స్ వాంటింగ్స్ అయ్యి బ్రెయిన్ కొంచెం ఎంత పొగ పీల్చడం వలన వేడి వల్ల సో అప్పటి నుంచి కూడా నీకు హెల్త్ కండిషన్ పూర్తిగా ఎట్లా దెబ్బతింది అప్పటి నుంచి ఇంత ముందైతే పర్లేదు బాగానే ఉండేది నేను ఎప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్కి దేనికి రాకపోతుండే ట్యాబ్లెట్ వేసుకోవాలని ఆలోచిస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే గత శుక్రవారం నుంచి హాస్పిటల్కే పరిమితం అయిపోయాను అక్కడ చిన్న పెద్ద మా దగ్గర ఉన్న చిన్న చిన్న అమౌంట్తో మేము చిన్న చిన్న చూపించాం నిన్నటికి నా హెల్త్ అనేది సీరియస్ అయిపోవడం వల్ల ఇంట్లో ఎవరు లేరు నెక్స్ట్ ఎవరు హెల్ప్ లేకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాన్లో అమ్మ తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు నిన్న 9:30 వరకు నేను ఐసీయూలోనే ఉన్నాను కింద ఎమర్జెన్సీ వార్డులో 9:30కి ఇక్కడ షిఫ్ట్ చేశారు మా నైటు నిద్రలో కూడా కొంచెం డిఫరెంట్ అలా అనిపించింది బ్రెయిన్ చుట్టూ తిరుగుతున్నట్టు అలా అనిపించింది మళ్ళీ మార్నింగ్ లేచాను టిఫిన్ చేసి వాష్రూమ్కి వెళ్తే మొత్తం మోసం అయిపోయింది ఆ తర్వాత నుంచి మళ్ళీ యథస్థితి అయిపోయింది సో నువ్వేమన్నా భయపడుతున్నావా ట్రీట్మెంట్కి ఏమైనా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేసి ఇక్కడికి వచ్చావా నీకు ఎవరన్నా హెల్ప్ చేయాలనేసి అనుకున్నావు అప్పుడేమో గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మా దగ్గర కూడా చేసుకుంటే కానీ గడిచే పరిస్థితి కాదు మా బట్టలు సామాన్లు కొన్ని ఆవుత అయిపోయి అగ్నికి ఆవుత అయిపోయి నెక్స్ట్ నా హెల్త్ ఇప్పుడు మేము 1 వీక్ 10-15 డేస్ అవుతుంది లీవ్స్ తీసుకొని మళ్ళీ ఇంకా నేను ఇలాగే ఉంటే ఎన్ని రోజులు ఇలా గడవడం అని చెప్పేసి అదొక టెన్షన్ కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయట్లేదు చేసుకుందామంటే సో దాదాపు 40 మందికి కాపాడినటువంటి రాజు హెల్త్ కండిషన్ బాగలేదంటున్నారు అసలు మల్లారెడ్డి హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో మనము మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళని కూడా డాక్టరు ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాము సార్ ఏంటి ఈ కండిషన్లో ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఆయన కండిషన్ ఎలా ఉంది హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఆయనకు గిడ్డినెస్ వస్తుంది తలనొప్పిగా ఉంది తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి అన్నీ వచ్చారు వచ్చిన తర్వాత మేము హిస్టరీ అంతా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆయనకు ఏదైతే అఫెక్ట్ అయిందో సో బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి ఒకటి ఎంఆర్ఐ తీసాము సో తీసిన తర్వాత ఎంఆర్ఐ నార్మల్గా ఉంది సైకాట్రిక్ వాళ్ళతో కూడా ఒకసారి చూపించాము ఎందుకంటే ఇదంతా కూడా ఎక్యూట్ స్ట్రెస్ రియాక్షన్ అంటారు ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఆయనకు వచ్చినటువంటి భయము
స్ట్రెస్ రియాక్షన్ అంటే భయం అది ఆ భయానికి మనిషి చాలా ఇది ఫీల్ అవుతూ ఉంటాడు సో దాన్ని మనము ఏ విధంగా తీసుకురావాలని దానికి ట్రీట్మెంట్ పెట్టాము ఒక రెండు మూడు రోజులు అంత బాగా అయిపోతాడు ఇప్పటికే వయసు చిన్నది కదా 23 ఇయర్స్ నడవలేని పొజిషన్ అయిపోయింది మళ్ళీ ఇల్నెస్ అనేది పెరుగుతదా ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏమన్నా ఇల్నెస్ పెరిగే ప్రసక్తే ఉండదు అవన్నీ నార్మల్ అయిపోతాయి అవన్నీ నార్మల్ అయిపోతాయి దానికంతా కూడా మా మెడిసిన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాము ఆ మెడిసిన్స్ తో ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ స్ట్రెస్ రియాక్షన్ మనిషికి ఎంత భయం అనేటువంటిది ఉంటుందో ఆ భయం అనేది ఒక 1 వీక్ దూరం అయిపోవచ్చు లేదంటే కన ఒక 1 మంత్ వరకు కూడా ఆ భయం ఆ భయం నుంచి దూరం చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి ఆ మందులు ఇస్తున్నాము ఐ థింక్ హి విల్ బికమ్ ఆల్ రైట్ మీకు బిగ్ టీవీ ఒక రిక్వెస్ట్ చేస్తుంది మీ దృష్టికి తీసుకొని వస్తుంది వీళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ ఎక్కడో శ్రీకాకుళం నుండి వచ్చారు ఇక్కడ బతుకుతెరడు కోసం అతను కూడా చిన్న పనులు చేసుకుంటున్నాడు ఒక అమ్మాయి ఉంది వాళ్ళ మమ్మీ కూడా పరిస్థితి బాగాలేదు చాలా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేసి మీ దగ్గరకు వచ్చారు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మందులకు కూడా వాళ్ళే చిన్న చిన్న ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తున్నారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ లేకపోతే మెడికల్గా ఏం సహాయం చేయబోతున్నారు మీరు ఇక్కడ ప్రతి పేషెంట్కు కూడా అడ్మిట్ అయిన దానికి బెడ్ అనేటువంటిది కానీ ఫుడ్ అనేటువంటి అన్ని ఫ్రీ అడ్మిషన్స్ ఉంటాయి ఫ్రీ ట్రీట్మెంటే ఇస్తుంటాము అన్ని మెడిసిన్స్ మన దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లూయిడ్స్ ఈ ఐవీ లైన్ ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే ఇస్తాం పేషెంట్ కొన్ని మందులు వాళ్ళ మదరు కొంటూనే ఉంటున్నారంట నేను ఏవైతే మన హాస్పిటల్లో లేవో లేవు అంటే కొన్ని ఆల్టీరియర్ మెడిసిన్స్ ఏమైనా ఉంటాయి కానీ కొన్ని రాసిస్తాము వాళ్ళు తెచ్చుకుంటారు అవి కూడా నేను ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీగానే చేస్తాం ఇక్కడ సో అవి కూడా మేము ఫ్రీగానే చేసేస్తాం దేర్ ఇస్ నో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆ చిన్న మందులు కూడా కొనలేక అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం అండి అన్నీ ఫ్రీగానే చేయి ఇప్పుడు ఇంతవరకు కూడా డాక్టర్స్ ఫీ ఉండదు సిస్టర్ సర్వీసెస్కు ఫీ ఉండదు మనం చేసే ఏ సర్వీసెస్ కూడా అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఏవి కూడా మనం ఛార్జ్ చేసే ప్రసక్తే ఉండదు డాక్టర్స్ అన్ని ఫ్రీనే సిస్టర్స్ ఫ్రీనే తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఫ్రీనే బెడ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అండ్ ఈయనకు స్పెషల్గా పాపం చిన్న బీద కుటుంబం నుంచి వచ్చినాడంటే సో మందులు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా మేము ఫ్రీగానే చేస్తాం మందులు కూడా అన్ని ఫ్రీగానే ఇస్తాము కానీ ఇంకా ఏమైనా బయటికి ఇక్కడ మన దగ్గర లేనివి ఏమైనా బయటకు రాసిస్తే వాటిని కూడా నేను ఫ్రీగా చేయడానికి ఆత్మహత్య చేస్తాను గత మల్లారెడ్డి హాస్పిటల్ అనేటువంటిది సో ఇది ఫిలాంథ్రఫిక్ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఈ విషయాన్ని మీరు మల్లారెడ్డి గారికి కానీ ప్రీతి గారికి కానీ దృష్టికి తీసుకొచ్చారా పేషెంట్ జాయిన్ అయ్యారని మాకు ఈ విషయం మాకు తెలియదు నా ఈ విషయంగా ఇన్వాల్వ్ అయింది దీనికంతా మనం ఇట్లా చేయాలా అని చెప్పేసి తెలియదు ఇప్పుడే మార్నింగ్ మీ విలేకరి గారు వచ్చేసరి ఇట్లా చేసినాడు ఇట్లా ఇది అయింది అంటే ఇమ్మీడియట్లీ నేను ప్రీతి మేడంకి ఇన్ఫామ్ చేశాను వాళ్ళు కూడా వస్తామని చెప్పారు ఒక్క సెకండ్ మేడం ఫోన్ చేస్తుంది కెన్ ఐ టాక్ టు హర్ యా ప్లీజ్ నమస్తే మేడం ఒకసారి ట్రీట్మెంట్ గురించి అది ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను మేడం బస్ చేసిన మేడం ఇక్కడ సో మీరు చెప్పిన 2 రోజులకు ముందుగానే మీకు ఈ విషయం తెలిసింది అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు ఇలాంటి కొంచెం దాతలు ఆదుకోవాలంటున్నారు మేము ఆల్రెడీ మేము మాటిచ్చాం సార్ మేము మా సిస్టర్ గోదావరి అంజయరెడ్డి గారు ఆయనను ప్రవహించి నీకు ఆర్థిక సాయం కోసం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మీకు మళ్ళీ ఏ ఇబ్బంది ఉన్నా కంపెనీలో నీకు జాబ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు రెస్ట్ తీసుకో ఒక 1 మంత్ రెస్ట్ తీసుకో నీకు ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటామని చెప్పి అమ్మేయడం జరిగింది నిన్న ఆ బ్రదర్ పడిపోవడం సంగతి నాకు నేను నిన్న కోర్టుకి వెళ్ళాను కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేశారు బాబు ఇట్లా బాబు పడిపోయాడు తమ్ముడు పడిపోయాడు అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది లేదమ్మా కోర్టులో ఉన్నాను నేను ఎవరైనా పంపిస్తాను లేదంటే ఎమర్జెన్సీగా నువ్వు ఆటో తీసుకొని వెళ్ళిపో తర్వాత సాయంత్రం వచ్చిన కలిసి నేను తమ్ముని చూసుకుంటాను ఏం భయపడకు డబ్బు గురించి ఆలోచించకు నేను నీకు ఆ పెద్ద కొడుకుగా నేను ఉన్నానని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది సార్ ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో కూడా బాలసూర్లో జరిగింది దాదాపు 290 మంది వరకు చనిపోయారు ఎందుకంటే అక్కడ అలర్ట్గా లేకపోవడం ఇప్పుడు అబ్బాయి అలర్ట్గా ఉండడం వల్ల చాలా ప్రాణాపాయం తగ్గింది ఎస్పోర్లో ఉన్నటువంటి అందరూ ప్రాణాలు దక్కాయి వాళ్ళన్నీ ఆర్థికంగా కోల్పోయినప్పటికీ కానీ అన్నీ ఒలుకొని ఇప్పుడు హాస్పిటల్ పాలనే పరిస్థితి మీలాంటి వాళ్ళు ఆదుకోవడము ఇప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఈ సంఘటన జరిగి మనకు 4 రోజులు అవుతుంది 4 రోజులు అంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఓరా నుండి సికింద్రాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రాజు అనే వ్యక్తి ట్రైన్లో ఉండి మంటలు వస్తున్నటువంటి సందర్భంలో చూసి అందరినీ అలర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ చెల్లి ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో సహా కొన్ని 100ల మంది ఫ్యామిలీలని సేవ్ చేసినటువంటి ఘనత రాజు గారిది అంటే ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ప్రాణాలను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడంటే తమ్ముడి ఒక
కృషి తోటి మరి ఈ సందర్భంగా ఉన్నప్పుడు తర్వాత బయటికి వచ్చినాక కూడా కొదేదో సామాన్ ఉంది అది ఉంది అని చెప్పి ట్రైన్ లోకి వెళ్లి ఇంకా పడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందర్ని అలర్ట్ చేయడం కోసం ట్రైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ పొగంతా పీల్చుకొని ప్రాబ్లం అయ్యి కిందకిప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రావడము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి మళ్ళీ వచ్చేసిరని చెప్పి చెప్పడం జరిగింది రెండు రోజుల ముందు సో ఈ రాజుకు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ అన్నీ కూడా కనుక్కుంటున్నారు మల్లారెడ్డి గారు కోడలు ప్రీతి రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ట్రీట్మెంట్ గురించి చెప్పండి అయితే రెండు రోజుల ముందు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు హెల్త్ బాగాలేదంటే ఆర్థికంగా హెల్ప్ చేసి తప్పకుండా పెద్ద హాస్పిటల్కి తీసుకోండి చూపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఇంతమంది ప్రాణాలను కాపాడి మన బయటపడేసినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా వారికి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారు కూడా మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు ఒక నిరుపేద కుటుంబం నుంచి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు వారికి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇది చెప్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రీతిరెడ్డి గారు ఉన్నారు మేడం దాదాపు ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు మనం చూసాం గతంలో బాలసూర్లో దాదాపు 299 మంది చనిపోయారు ఇప్పుడు ఈ అబ్బాయి అలర్ట్గా ఉండడం వల్ల చాలామంది బయటపడిపోయిన ప్రాణాలతో బయటపడిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అబ్బాయి చాలా దీనస్థితిలో ఉన్నాడు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వేల లక్షల లక్షలు గుంజేస్తారనేసి మిమ్మల్ని నమ్ముకుని ఈ హాస్పిటల్కి వచ్చారు మీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే భరోసా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుల రాజు అట్లాంటి పేషెంట్ మన దగ్గర రావడం అది మనకు ఒక గౌరవం ఎందుకంటే ఆయన ఇంత చిన్న ఏజ్లో అంత ధైర్యంగా 40 మందికి బచాయించారంటే అది ఒక మామూలు విషయం కాదు ట్రైన్ యాక్సిడెంట్స్ ఇట్లాంటి దాంట్లో మనం మామూలుగా భయపడి మన లైఫ్ మనం కాపాడుకొని బయటికి వెళ్ళాలని మనం ఫస్ట్ అనుకుంటాం కానీ అట్లాంటి సమయంలో కూడా నేను కాదు నా జనాల్లో నేను కాపాడుకోవాలి అనే ఒక పాట్రియటిజం అంటే మనం ఒక సేవ లాగా అనుకుంటే అంటే మా ప్రాణం గండ్రల్లో వేసుకొని కూడా వాళ్ళకి కాపాడడం ఆయన చేశాడు అంత పెద్ద గొప్ప వ్యక్తి ఆయన సో ఆయనకి నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటిదండి అసలు మన దగ్గరే కాదు ఎక్కడ పోయినా ఆయనకు ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలి 1 2 ఏంటంటే మన దగ్గర మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సో ఇట్లాంటి గొప్ప వ్యక్తికి ఖచ్చితంగా మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది మా కర్తవ్యం అండి సో థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ అసలు నువ్వు మల్లారెడ్డి హాస్పిటల్లో చేరుకున్నావు నేను మా బాధ్యత ఇందాక డాక్టర్స్తో కూడా మాట్లాడితే ఆయనకి అప్పుడు ఆయన మొత్తం స్మోక్ వల్ల లంగ్స్ ప్రాబ్లం అయిన ఉండే అదంతా రికవర్ అయిపోయాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫియర్ మామూలుగా చేతులు కాల్చుకుంటేనే మనకి ఎన్నో రోజులు ఫైర్ దగ్గర పోవడాలంటే భయం కానీ ఆయన అంతసేపు అక్కడ ఉండి అందరికీ కాపాడి బయటికి వచ్చేస్తే కొంచెం ఆయన మైండ్లో ఇంకా భయం అనేది ఉంది అది ఏది సైకియాట్రీ ప్రాబ్లం కాదు కానీ అది ఒక స్ట్రెస్ మామూలు స్ట్రెస్సే మనం తట్టుకోలేము అంత పెద్ద స్ట్రెస్ ఆయన తట్టుకున్నాడు కాబట్టి కొన్ని రోజులు ఆయనకి పడుతుంది అంటే బయట రావడానికి సంబంధించిన ట్రీట్మెంట్ మా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధప్ప సార్ కానీ రాంబాబు సార్ కానీ మా సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కానీ వీళ్ళందరూ ఇస్తున్నారు మా రాజు గారికి ఏదున్నా మేము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని హాస్పిటల్లో జాయిన్ అప్పటి నుంచి వాళ్ళ మదర్ ఒకటే వరే అవుతున్నారు మా దృష్టికి వచ్చింది కొంచెం ఫ్రీగా చేస్తారనేసి చూడండి అలాగే కొంతమంది దాతలు వచ్చారు అతను కూడా హెల్ప్ చేస్తున్నారు వీటిని లేదు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా ఇక్కడ బిల్లు అట్లాంటివి ఎవరు తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా మన హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రీ ఓపీడి ఫ్రీ ఐపిడి తనకు తెలియకపోవచ్చు కానీ ఫ్రీ ఓపీ ఐపీ సర్జరీస్ ఫ్రీ డెలివరీ మీ అందరికీ మీడియా వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు కదా ఫ్రీగా ఇంకా వీలెంత ఓకే సో అందరికీ తెలిసిందే అది మందుల కోసం మనం యూజువల్గా ఏంటంటే నార్మల్ జనరిక్ మందులు మనం ఇస్తుంటాము స్పెషల్ మందులు ఎందుకంటే బ్రెయిన్కి మనం రిలాక్స్ అయ్యే మందులు కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ అది కూడా మేము మన వాళ్ళకి ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ చేపించే బాధ్యత అదే వరి అవుతుంది అదే దృష్టి అదేం లేదమ్మా దానికి అసలు బయట మన దగ్గర మొత్తం అసలు నువ్వు అసలు కంగారు పడకమ్మా మేము ఉన్నాము మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము అట్లా ఏం ప్రాబ్లం లేదు సరే
ఓకే మేడం ఇది చెప్తున్నారు ఎందుకంటే రాజుకు సంబంధించిన ట్రీట్మెంట్ గాని మందులు గాని ఒకవేళ ఇక్కడ కాకపోతే ఏ హాస్పిటల్ కైనా కూడా భవిష్యత్తులో కూడా పూర్తి యొక్క ఎక్స్‌పెన్సెస్ అన్ని కూడా మేమే పెట్టుకుంటాం అనేసి కూడా ప్రతిరెడ్డి గారు చెప్తున్నారు ఏమ్మా మీరు హ్యాపీనా ఇప్పుడు మావలు దేవుళ్ళు వీళ్ళు వచ్చి మాకు కాపాడారు ధైర్యం ఇచ్చారు మొన్న మల్లారెడ్డి గారు మంత్రి గారు కూడా గాని వాళ్ళ కోడలు గారు కూడా గాని అందరూ కూడా మీకు భరోసా ఇచ్చారు మేము కూడా మీకు చెప్పాం కాబట్టి ఎటువంటి ఫీజులు తీసుకోము మందులు కూడా మేమే పెట్టుకున్నా కూడా ఒకటి ఇచ్చేస్తామని చెప్తున్నారు ఓకేనా సరే సార్ సరే నాన్న మీరు వచ్చి ఈ హెల్ప్ కూడా చేశారు సంతోషం సో ఇది చెప్తున్నారు ఎందుకంటే దాదాపు 40 మందిని 60 మంది దాకా కూడా కాపాడినటువంటి రాజుకి అన్ని ట్రీట్మెంట్లు కూడా మేము ఫ్రీగా ఇస్తాము అతను ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా కొంతమంది డాక్టర్ ఏదైతే దాతలు కూడా ముందుకు వచ్చారు అతన్ని ఆర్థికంగా కూడా మేము ఆదుకుంటామని చెప్తున్నారు అతని నెక్స్ట్ ఏదైనా జాబ్స్ కావాలన్నా కూడా మేము సెటిల్ చేస్తామనేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి దాతలు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి అతన్ని ఆదుకోవాలనేసి కూడా మదర్ అయితే అభ్యర్థించిందో మనతో అదే దృష్టి కూడా మనం మల్లారెడ్డి హాస్పిటల్లో యాజమాన్యాన్ని కూడా తీసుకెళ్లాము యాజమాన్యం కూడా స్పందించింది యాజమాన్యం కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా అతనికి కావాల్సిన మొత్తం ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తామని కూడా చెప్తున్నాను ఇది కూడా తాజా పరిస్థితి ఓటు స్టూడియో.